సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హాయ్ అన్న. హాయ్ హాయ్ రా, ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్ అన్న. అప్కమింగ్ మూవీ ఏదో వదులుతా అన్నారు మీరు వదింది కలిసి. వదింది ఏం చేయట్లేదు, నేను సెపరేట్ గా చేస్తాను. అవునవును, వస్తుంది ఆగస్ట్ తర్వాత వస్తుంది. ఈరోజు మగధీర రిలీజ్ అయింది, చూసారా? చూసాను చూసాను. ఆబ్వియస్లీ మేము కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మగధీర వచ్చింది, అది లాఠీ దెబ్బలు తిని మరీ వెళ్ళాము. సో రామ్ చరణ్ గారు అంటే ఆబ్వియస్లీ ఈజ్ అన్ వెట్ గుడి హుడ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆయన మనసు నుంచి చాలా మంచి మంచి వ్యక్తి. అండ్ ఆబ్వియస్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. సో హ్యాపీ బర్త్డే సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు ద గ్రేట్ షో. అవును, నేను కూడా విన్నాను. ఆబ్వియస్లీ ఆయన లెవెల్ ఆఫ్ డాన్స్ గానే సాంగ్ గానే నెక్స్ట్ లెవెల్ సాంగ్. కాలేజ్ లైఫ్ లో రామ్ చరణ్ గారు మూవీ బాగా ఫేవరెట్, డైలాగ్ చెప్పొచ్చు కదా? చిరుత్తా అంటారు కదా, అంతా నాకేంటే డైలాగ్స్ కాదు కాదు, కానీ బేసిక్ ఆయన అంటే చిరుత్తా అంటారు కదా. సో ఫస్ట్ ఫస్ట్ నేను చూసిన సినిమాలన్నీ ఇయే కాలేజ్ డేస్ లో, మగధీర గానీ చిరుత్తా గానీ. ఆబ్వియస్లీ అక్కడ నుంచి ఇట్స్ లైక్ ఎ ఫ్యాన్. అప్కమింగ్ 3 మూవీస్ సుకుమార్ గారిది, బుచ్చుబాబు గారిది, గేమ్ చేంజర్. ఈ మూవీలో ఏ మూవీ కోసం బాగా ఈగర్లీ వెయిటింగ్? శంకర్ గారు గేమ్ చేంజర్. ఎస్ ఎస్ ఆబ్వియస్లీ శంకర్ గారు. ఏం చేస్తారమ్మా, తిరుపతి మార్నింగ్ వెళ్ళారు కదా, ఇక్కడ రాలేదు ఇప్పుడు? అయ్యో, ఆయన ఆయన ఎప్పుడు బాగుంటే ఆయన కింద ఉండే చాలా కుటుంబాలు బాగుంటాయి. అండ్ ఆయన మనస్ఫూర్తి ఒక మంచి వ్యక్తి, చాలా మందిని, ఎందుకంటే నేను ఒకసారి లైవ్ లో చూశాను, ఎంతో మందిని చాలా హ్యాపీగా దగ్గర తీసుకొని మాట్లాడతారు. ఇట్స్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. లవ్ యూ రామ్ చరణ్ అన్న, అండ్ హ్యాపీ బర్త్డే. ఇంకా బ్లాక్ బస్టర్ అప్కమింగ్ మూవీస్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. హాయ్ సందీప్ అన్న. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, రామ్ చరణ్ గారిది ఈ రోజు మగధీర రిలీజ్ అయింది కదా, ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఎన్నిసార్లు రిలీజ్ అయినా చూడొచ్చు ఆ సినిమాని. ఈరోజు అంటే జరగండిరా జరగండిరా సాంగ్ కూడా ఉంది, ఎక్స్పెక్టేషన్ రీసేనట్టు ఉందా సాంగ్, డాన్స్ కానీ ఏదైనా? చిన్న గ్లిమ్సే కదా, బాబు బర్త్డేకి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆబ్వియస్ గా ఆయన డాన్స్ చేస్తే ఎన్ని స్టేట్ల దద్దరెళ్ళింది, ఇండియా మొత్తమే, వరల్డ్ మొత్తం దద్దరెళ్ళింది కదా. మీ స్టార్టింగ్ చిరుతా మూవీ నుంచి మీకు అంటే కాలేజ్ లైఫ్ లో ఏ మూవీ బాగా ఇష్టం, ఏ మూవీ బాగా కనెక్ట్ అయింది మీకు? నాకు ఇష్టమైన మూవీ ఏంటి కనుక ఆరెంజ్, నా ఫేవరెట్ మూవీ. అప్కమింగ్ ఈ 3 మూవీస్ లో ఏ మూవీ కోసం వెయిటింగ్ అన్న, బుచ్చుబాబు గారిది, సుకుమార్ గారిది, అండ్ గేమ్ చేంజర్? 100% అన్ని, బట్ ఫస్ట్ గేమ్ చేంజర్ గురించి వెయిటింగ్. అండ్ సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యాచిగా అనిపించింది, మంచిగా ఉంది. మేము కూడా 4 స్టెప్లు వేయాలనుకుంటున్నాం. విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, చెరీ సార్, లవ్ యూ సో మచ్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మూవీస్ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హాయ్ మహేష్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఏం చెప్తారు అంటే మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు? ఇంకా అన్న సాంగ్ అంటే ఇంకా అదిరిపోద్ది కదా, అంటే రంగస్థలం నుంచి చూస్తున్నా బేసిక్ గా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు, సాంగ్ అవన్నీ సెకండరీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి మనకి 100 మార్క్స్. డైలాగ్ చెప్పచ్చు, చుట్టుబాబు చెవిలో ఒక మాట వెళ్ళటం కష్టం, కానీ ఒకసారి వెళ్తే ఆ మాట అక్కడే ఉండిపోద్దయ్యా, ఆయన చెప్తే బాగుంటది మనం, అంటే పక్క కామెడీ కదా. ఇప్పుడు అంటే అన్న మూవీస్ సుకుమార్ గారిది, మన బుచ్చుబాబు గారిది, అండ్ గేమ్ చేంజర్ మూవీ, ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిటింగ్ మీరు ఫస్ట్? సుకుమార్ సార్. సుకుమార్ అంటే మీరు రంగస్థలం కదా, నాకు సుకుమార్ సార్ ఆ ఎలివేషన్ దానికి. ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏంటన్నా యాక్ట్ చేసేది? సార్ ని కలిసాను, ఎలా సార్ ఏమన్నా చెప్తే చూడాలి సార్ ఏం చేస్తారు. చేస్తున్నారు లేదంటే మా దగ్గర దాస్తున్నారు. లేదండి, సార్ ఇంకా కాల్ రాలేదు కదా, అఫీషియల్ గా వస్తే అప్పుడు చెప్పొచ్చు. అందుకే విశ్వాసం. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, వాట్ డస్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఎరగొట్టేస్తారు లైఫ్ లాంగ్, నాకు తెలుసు మీ సపోర్ట్, మీ మెమొరీస్ లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాయి. మీతో వర్క్ చేసిన క్షణాలన్నీ నేను ఎప్పుడు ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.